ఎంత ప్రశాంతంగా ఉంది మన లోకం కట్టేనా దేవి ఆ లోకానికి ఈ లోకం ప్రశాంతంగా ఉంటుంది ఈ లోకానికి ఆ లోకం ప్రశాంతంగా ఉంటుంది ఏ లోకం వాళ్ళకి ఆ లోకం ప్రశాంతంగా ఉండదు అదేని సృష్టి రహస్యం బాగా చెప్పా పద వెళ్దాం కాసేపు ఆగి వెళ్దామే అయ్యో వద్దు అసలే నేడు చంద్రగ్రహణం గ్రహణ సమయాన మన భూలోకంలో ఉంటే మన శక్తి నశిస్తుందని నీకు తెలియదు అందులోనూ నీ మీద పగబొని తిరుగుతున్నాడు దంత్రుడు ఈ సమయంలో మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు వెళదాం పద పర్వాలేదు లేవి గ్రహణం పట్టడానికి ముందే మనం బయలుదేరదాం అటు చూడండి పెన్నెల్లో జింక పిల్ల సర్లేవి మనం వెళ్ళిపోదాంరా ఉండండి ఇప్పుడే వస్తాను ఏయ్ ఆగు సీ ఏది ఏంటి క్రేజంట దేవేంటి రాలేదు ఎక్కడికి వెళ్తుందంట ఇదే వచ్చింది గ్రహణ సమయం అయింది దేవి ఏమిటో ఇంకా రాలేదు ఇప్పుడు ఏం చేద్దాం మనం వెళ్ళిపోదామే లేకపోతే నాగరాజు ఆగ్రహిస్తాడు పట్టేటప్పుడు చేసే స్నానాన్ని పట్టు స్నానమని గ్రహణం విడిచిన తర్వాత చేసే స్నానాన్ని విడుపు స్నానమని అంటారు బాబా అదేదో దయ్యం మంటలా ఉంది మనకెందుకు పాని పామే కదా వదిలే అన్నయ్య ఊరుక కులదైవం తగలడిపోతుంటే సూత ఊరుకుంటావా అర్పణరా మీ ఇలవేల్పు నాగమ్మ ఉంగరం ఈ నాగమ్మ కూడా నాకు తోడు లేకుండా పోయిందనుకున్నాను ఎందుకు ఆ నాగమ్మని ఆరాధించి హారతులు పడతావు నీకేం చేసిందని నీ తండ్రి కాలి బూడిదైపోతుంటే కాపాడగలిగిందా ఏ దిక్కు లేకుండా నువ్విక్కడ పస్తులు పడుతుంటే తన చేత్తో నీకింత అన్నం పెట్టిందా నువ్విక్కడ ఇంత నరకం అనుభవిస్తుంటే వచ్చి ఓదార్చిందా ఏం చేసిందని దేవి నీకు నాగమ్మ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు మా నాన్న పోయినప్పటి నుంచి నీడల నన్ను ఎన్నిసార్లు ఆదుకుందో ఎన్ని ఆపదల నుంచి నన్ను కాపాడిందో నాకు తెలుసు ఇంకోసారి నా నాగమ్మను తక్కువ చేసి మాట్లాడావో ఊరుకోను పొరపాటైంది ఇంకెప్పుడు నీ నాగమ్మ తల్లి గురించి తక్కువ చేసి మాట్లాడను సరేనా చూడు రేపు నాగుల చవితి ఊరికి ఉత్తర దిక్కున ఉన్న తోటలో ఒక పెద్ద పుట్ట చూశాను దాంట్లో నీ నాగమ్మ తల్లి ఉందని నా నమ్మకం రేపు నువ్వెళ్ళి ఆ పుట్టలో పాలు పోస్తే నీ కష్టాలు తీరి అయిన వాళ్ళందరూ నీకు దగ్గరవుతారని నాకు అనిపిస్తుంది వెళ్ళి ఆ పుట్టలో పాలు ఎవరు వాళ్ళు అమ్మా ఈయనక్కడి మనిషి బాబు ఎవరు మీరు మా తోటలో ఎందుకు వచ్చారు ఈ రోజు నాగుల చవితి ఇక్కడ పుట్టు ఉంది పాలు పీయడానికి వచ్చాం అంటే మమ్మల్ని అడగకుండా ఇలా వచ్చాడమనా అయినా ఈ రోజుల్లో ఈ చాదస్తం ఏంటి మనిషిని బ్రతికించడానికి ఆవు పాలిస్తే మనిషి ప్రాణాలు తీసే పాముకి ఆ పాలు పోయడం మూర్ఖత్వం కదా కాదు పాటేసే పాముకి కూడా పాలు పోయడం మనిషి మానవత్వం పాలు లేకుండా ఊరంతా అలాడిపోతుంటే ఆ పాలు ఇలా మట్టి పుట్ల పాలు చేయడం మానవత్వం కాదు భక్తి కాదు భక్తి పోసే పాలులోనూ లేదు తాగే పాములోనూ లేదు నమ్మిన మనసులో ఉంటుంది అంటే ఇప్పుడు మీరు పోసే పాలు పాముచి తాగుతుందంటారా ఏది తాగమని చూద్దాం అలా తాగిందంటే నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను లేకపోతే మీ చేతస్తు మానుకోవాలి పిలవండి వేయి పడగల నీడలో రే
మనకు సగవే శాంతి సుఖము హృదయం